చూడండి ఇక్కడ చేపలాటకు వచ్చినామన్నమాట డ్యామ్ కాడికి సన్న చేపలు ఇక్కడ కొన్ని వడ్డాయి సన్న చేపలు చూడండి ఒక పావు కిలో వడ్డాయి సో ఇక్కడ డ్యామ్ కడ బేడిసెలు పట్టడానికి వచ్చినాం ఇప్పుడు పడతాయి చూద్దాం చూడండి ఇక్కడ నీళ్ళు ఎట్లా పోతున్నావు చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి మామా చూడండి ఒకటేసారి ఎన్ని వచ్చారు మళ్ళా చూడు ఇక్కడ పోయి నీళ్ళు పోయి ఇది నేరానికి రాదు రా ఇక్కడ చూడండి తీరు తీరు తొందరగా తొందరగా ఇవి లేట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఎండకు చచ్చిపోతాయి కరెక్ట్ మందైన మళ్ళేదిగా ఎక్కడ మంద గేట్లు ఎత్తున్నారా పడుకో 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 చూడండి ఫ్రెండ్స్ గేట్లు ఎత్తున్నారు ఇక్కడ ఏం కాదు దాన్ని చూడండి ఇక్కడ గేట్లు ఎత్తున్నారంట సో జరగాలి ఇప్పుడు లేకపోతే ఏడవండి మళ్ళీ ఏడైతే తెలియదు ఏడ మా రప్పు చెప్పు రప్పు చెప్పు ఫుడ్ పండదే ఉండరు చూడు మనసులు చూడు అప్పుడే ఆకోనకే పాట అయితే అంత లోపల మనం రెండు మూడు వాటర్లు కొట్టుకొని బయటికి పోదాం అరే అరే నీ అమ్మ ఏడలిస్తున్నారా ఏం కాదు అనుకోరా ఎందుకు కలిసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ వత్తాకు చూపి మళ్ళీ ఇవి ఏం చెప్పాలో చెప్పడా లేదు అక్కడ కిందికి ఏం కాదు దానని దాన్న పిల్లలే కానీ మెట్కి అంతటి లేదు కష్టం అసి ఏం లేదు కనిపోయి చూపి వీడియో ఏ పట హేంగ శేఖర్ అది పట్టుకోరు ఇట్లా పోతాం పోయి అక్కడ ఇత్తు ఇది దిండి దిండి అది కాదు అది కాదు
వచ్చినాయి. ఇగో ఇంతకుముందు స్వెటర్ లేపారు. పారరా పారా రే ఏయ్ ఏయ్ శేఖర్ తీసుకో తీసుకో శే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అక్కడ ఎత్తిండ్రు మేము పోతున్నాం మేడికి. సో నీళ్ళు ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ వస్తున్నావో. చూడండి ఎంత స్పీడ్ పెడుతున్నావు అమ్మా. కొంచెం అంటే దాంట్లో ఇరుక్కుపోతుంది ఆడ నీళ్ళు ఇక్కడ దాటనీకి రాదు. అందుకే మొదలై పోయాము మొదలై ఇక్కడ ఆడ దాటనీకి రాదు ఫ్రెండ్స్ చూడండి. వామ్మో నీళ్ళు ఇది చాలా స్పీడ్ వస్తున్నాయి ఇంకా ఫుల్ లేపిను గేట్లు. ఇక్కడ చూడండి కొంచెం ఉంటే అక్కడ ఇరుక్కుపోతాం అనమాట. కొంచెం ఉంటే ఆడ ఇరుక్కుపోతున్నాయి అమ్మమ్మ అమ్మమ్మ వారి దేవుడా. అబ్బాబ్బా అరే నీళ్ళు చూడు ఎంత స్పీడ్ అవుతున్నాయి చూడు. వామ్మో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు కొంచెం అంటే మేము దాటలేకపోతుంది. ఒకసారి చూడండి ఎంత స్పీడ్ ఎక్కినావో నీళ్ళు. ఇది చాలా డేంజర్ అనమాట అందుకే నేను హారించిన వెంటనే ఎక్కువ పారేలే. ఫ్రెండ్స్ అవతల కోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇతర చేపలు పడవు. ఏ అక్కడ వేసి ఉంటాయి రింగు పెట్టింటే చిక్కు పడకుండానే ఉండేది. చిన్నది పెట్టాలి అన్న పెట్టదు మెల్లే ఉంటుంది దోమతేర లాగా. ఇవి షాప్ కూర్చుండ్రా ఏం చెప్పరా అది లాడే పడ్డదు. బొచ్చా దూబొచ్చా కొత్త సీడ్ సీడ్ బొచ్చ పెద్ద బొచ్చ పడ్డది చూడండి ఫ్రెండ్స్ పెద్ద బొచ్చ పడ్డది. ఎండ్రకాయ కూడా పడ్డది అమ్మా కేజీ ఉంది. ఏ లేదు అర్ధ కేజీ ఉంటుంది అర్ధ కేజీ చూడండి ఫ్రెండ్స్ కేజీ ఉంది. చిన్న వాళ్ళకు పెద్ద చేప పెద్ద బొచ్చ. నీవు ఇంకా చేపలు ఎండకేస్తే బతకో అవి చూడండి. ఏ నీళ్ళు అయ్యి తొందరగా ఇట్లా సైడ్కి ఎత్తున్నా. ఏ ఏ ఏ తొందరగా ఏం కాదు ఒక చిన్న ఒకటి చూడాలి తొడుక్కు అనేది ఇంకా జరక్కుడు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎట్లా పోతున్నావు. కొంచెం లేట్ అయింటే మేము ఆడనే మునిగిపోతాం కొంచెం అంటే. అరే మసవాడ ఏ సాగు పోయినాయి మా కింద నువ్వు ఇక రానా మొత్తం ఏరి దాంట్లో పోతురా గడ్లేకోదాం ఓకే. ఏ ఈయన
అది మంచి కట్టే మీరు అది అదే ఇంకోటి దబ్బున దగ్గర పోతలేదా ఇది బరువు తక్కువ ఉంది బరువు ఏం తక్కువ లేదు కానీ అది ఒక సైడ్ ఈడ్చుకుపోతుంది గాలి అది నీళ్ళు చేప ఇంకా పెద్ద చేప కాల్చుకొని ఆకలేదు అది కాల్చుకున్నాక కాల్చుకుని ఇంకో కంపరా మంచిగా ఉండే అనుకున్నా ఎండ ఖరాబ్ అయింది అయితే నేను దొరుకుతుంది ఏర్పు ఏర్పు దాన్ని వేసుకో పశాక నేను వస్తున్నా ఏడుతా మా తీసే మా చేపలు వద్దు వేయదు ధన్యవాద దాని లేదు నేను ఇవి ఆడుకోతున్నావా అర్థం కంపడే అంత ఇక్కడనే అంత ఇప్పుడే ఏ అమ్మతో డ్యామ్ వస్తుంది అంత వస్తున్నాయి కానీ ఇంకా చేపలు అన్ని పెద్దవి వస్తున్నాయి ఇవి వస్తలేవు అదే చేపలు ఇన్ అయినా కూడా నేను పోతున్నాను వాయిడ డ్యామ్ చేసింది అంటున్నాడు వస్తుంది ఫుల్ వస్తున్నానికే తెలిసింది గేట్లు ఈ అద్దం చేపలు ఏమి ఎడతా ఉండకోకలేరా నీళ్ళు గుదల్దామా మళ్ళా అంత కంప కంప అవుతుంది కాదురా ఈయన ఎండిపోకోక మనకింద నీవు ఎండిపోతే ఏమో నీవు పోయి దాంట్లో ప్రాణాలు ఎంతో విలువైన ఎట్లా బతుకవు కానీ దాని బతుకవు చచ్చిపోతే ఫ్రెండ్స్ చేపలు కాలుస్తున్నాం బొచ్చ పడ్డది బొచ్చని కూడా కాలుస్తున్నాం అన్నమాట బొచ్చ చేపలు అన్నీ కాలుస్తున్నాం తిప్పేత్రన్న దాన్ని అవి తీసి అమ్మ పెద్దమంట నేత్ర అన్నీ మంచిగా కాల్చి తింటున్నాం అనమాట హాయ్ చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా కలుస్తున్నాం మా అమ్మ వాడిని ఏమేమి చూడండి ఎంత తిప్పిస్తున్నారు చేతులు కాలుతున్నాయంట రెండు గంటలు తీసుకొని పెట్టు చూడండి సార్ మనోడు అయితే నిప్పుల్లో చిలగాట మారుతున్నట్టు నిప్పుల్లో చేపలు తీసి మళ్ళీ నిప్పుల్లోనే వేస్తున్నాడు మాడిపోయింది కదా అది ఎంత పిల్లి చేప తిప్పేదాలేదు చూడండి ఫ్రెండ్స్ బొచ్చలు మూడు నాలుగు దూబొచ్చలు అన్నీ కాలుస్తున్నాం పాంప్లెట్లు అన్నీ ఇట్లా చికెన్ మీద పోయి చెప్తా చికెన్ మీద పోయి మధ్యలో
మంచి చికెన్ గేర్ రాగిలా ఇట్లా తీసేయి ఏట్లా కాదు హై దీని దుమ్మే ఉంటుంది ఆ దుమ్మే ఏం చేయదు కనపడ హ చూడండి ఫ్రెండ్స్ మంచిగా కాల్చిన అన్నమాట చేప ఇట్లా ఈ పైన పొసిక తీయకుండా ఇట్లా తీసేలే చూడండి ఇట్లా మంచిగా కాలాలి లోపల బాగా ఉడకాలి చూడండి ఇట్లా ఉడికిందో ముళ్ళు ఉన్నాయి లోపలికి ముళ్ళు ఉంటాయి మన ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్.